Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీకి మరో రఘురామ రెడీ. జగన్ ఏం చేయబోతున్నారు? ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రెబెల్స్ పోరు పెరుగుతోంది. ఓవైపు భారీ ఎత్తున సంక్షేమం, మరోవైపు ప్రజలకు చేరువయ్యేందుకు గడప గడప కార్యక్రమాల్ని ఓ రేంజ్లో చేపడుతున్న వైసీపీకి ఇప్పుడు విపక్షాలకు తోడు స్వపక్షంలోని విపక్ష నేతలు చికాకు పెడుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే నరసాపురం ఎంపీ రఘురామరాజు రూపంలో ఓ రెబెల్ కొనసాగుతూ ఉండగా తాజాగా మరో రెబెల్ అదే బాట పడుతున్నారు. ఏపీలో భారీ మెజారిటీతో అధికారులకు వచ్చి 4 ఏళ్లు పూర్తి చేసుకున్న వైసీపీ అన్ని విషయాల్లోనూ విపక్షాల కంటే మెరుగైన స్థితిలో కనిపిస్తోంది. అంతేకాదు మరోసారి అధికారం సాధించే దిశగా దూకుడుగా ముందుకెళ్తోంది. విపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా అవేవి తమపై ప్రభావం చూపే అవకాశం లేదనే ధీమా అధికార పార్టీలో కనిపిస్తోంది. దీంతో వాటిని లెక్క చేయడం కూడా మానేసింది. కానీ ఇప్పుడు వైసీపీకి స్వపక్షంలో తయారవుతున్న రెబెల్స్ చికాకు పెట్టేలా కనిపిస్తున్నారు. ఇప్పటికే వైసీపీలో రఘురామరాజు రూపంలో ఓ రెబెల్ నిత్యం తన విమర్శలతో చికాకు పెడుతూ ఉండగా ఇప్పుడు అదే బాటలో మరో రెబెల్ తయారవుతున్నారు. వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీతో విభేదించిన రఘురామ అప్పటి నుంచి వైసీపీపై, సీఎం జగన్పై విమర్శలు ఎక్కుపెడుతూనే ఉన్నారు. అంతేకాదు కేంద్రంలో తనకున్న పరిచయాలతో అక్కడ కూడా వైసీపీ సర్కార్పై ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. వాటి ప్రభావం కూడా అప్పుడప్పుడు ప్రభుత్వంపై పడుతూనే ఉంది. అంతేకాదు తనపై అనర్హత వేటు వేసేందుకు వైసీపీ చేసిన అన్ని ప్రయత్నాల్ని రఘురామ ఒమ్ము చేశారు. ఇప్పుడు అదే బాటలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా తయారవుతున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో కలకలం రేపిన కోటంరెడ్డి ఇప్పుడు ఆయనపై వైసీపీ చేస్తున్న విమర్శలకు ధీటుగా బదిలిస్తున్నారు. అంతేకాదు టీడీపీలోకి వెళ్ళిపోదామనున్నా తనను కెలుకుతున్నారు కాబట్టి సమాధానం ఇస్తున్నట్లు ఓపెన్గానే చెబుతున్నారు. వైసీపీతో విభేదించడం మొదలుపెట్టిన తరువాత రఘురామరాజు ప్రెస్ మీట్లతో రచ్చ చేయడం ప్రారంభించారు. నిత్యం ప్రెస్ మీట్లు పెట్టడం, టీడీపీ అనుకూల మీడియాలో వాటిని లైవ్ వచ్చేలా చూసుకోవడం చేశారు. ఇప్పటికీ ఆయనది అదే బాట. ప్రెస్ మీట్ల సంఖ్య ఎక్కువై జనం కాస్త లైట్ తీసుకుంటున్నా ఫైనల్గా కీలక విషయం ఉంటే ఆ రోజు ఖచ్చితంగా టీడీపీ అనుకూల మీడియాలో లైవ్ కథనాలు పడాల్సిందే. ఇప్పుడు కోటంరెడ్డి కూడా అదే తరహాలో ప్రెస్ మీట్లతోనే వైసీపీ సర్కార్కు ధీటుగా బదిలిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సైలెంట్గా టీడీపీలోకి వెళ్ళిపోదామని అనుకున్న కోటంరెడ్డిపై వైసీపీ నేతలు దూకుడుగా విమర్శలు చేస్తుండటంతో ఆయన కూడా రోజూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అంతేకాదు తనపై చేసిన విమర్శలను ఎంచుకుని మరీ బదిలిస్తున్నారు. అయితే రఘురామరాజు కోటంరెడ్డికి మధ్య ఓ విషయంలో మాత్రం తేడా కనిపిస్తోంది. అదే భవిష్యత్ కార్యాచరణ. వైసీపీలో గెలిచి ఎంపీ, ఎమ్మెల్యేలో అయిన వీరిద్దరూ పార్టీతో విభేదిస్తూనే మరోవైపు భవిష్యత్ వ్యూహాలకు పదును పెట్టుకుంటున్నారు. ఇదే క్రమంలో రఘురామరాజు ఏ పార్టీలోకి వెళతారో ఖచ్చితంగా చెప్పడం లేదు. కానీ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో టచ్లో ఉంటూ వారు ఏర్పాటు చేసే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. కానీ కోటంరెడ్డి మాత్రం నేరుగా తాను టీడీపీలోకి వెళతానని, వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ నుంచే పోటీ చేస్తానని చెబుతున్నారు. కానీ ఆయన టీడీపీలోకి ఎప్పుడు వెళతారో మాత్రం చెప్పడం లేదు. అలాగే రఘురామ, కోటంరెడ్డి, శ్రీధర్ రెడ్డి ఇద్దరిపైనా వైసీపీ చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లోనే ఉంది. 3 ఏళ్లుగా విమర్శలు చేస్తున్న రఘురామరాజుపై అనర్హత వేటు వేయించేందుకు శత విధాల ప్రయత్నించి విఫలమైన వైసీపీ ఇప్పుడు కోటంరెడ్డి విషయంలో మాత్రం రాష్ట్రంలో స్పీకర్ తమ్మినేని సాయంతో వేటు వేయించేందుకు ప్రయత్నించవచ్చు. కానీ కోటంరెడ్డిపై వేటు వేయిస్తే ఆయనకు టీడీపీలో చేరేందుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. దీంతో కోటంరెడ్డిపై అనర్హత వేటుకు వైసీపీ ప్రయత్నించకపోవచ్చునని అంటున్నారు. అదే సమయంలో పార్టీ నుంచి బహిష్కరించిన కోటంరెడ్డికి టీడీపీలో చేరిక సులువు అవుతుంది. దీంతో పార్టీలో నుంచి బహిష్కరించే పరిస్థితి లేదు. దీంతో మరో ఏడాది పాటు ఇటు కోటంరెడ్డిని, అటు రఘురామను భరించక తప్పని పరిస్థితుల్లో వైసీపీ ఉంది.